క్రికెట్ రాజకీయం ఒకటి కాదన్న. యాక్చువల్ రీజన్ ఏంటంటే, బట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఏమైంది రా? హాయ్ గాయ్స్, మన అంబటి రాయుడు ఉన్నారు కదా భయ్య, క్రికెటరు, సిఎస్కే ఇంకా ఇండియన్ క్రికెట్ టీం కాడారు. ఆయన రీసెంట్లీ వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అయ్యారు. జగన్ గారి సమక్షంలో కండువా కప్పుకున్నారు. ప్రిసైస్లీ చెప్పాలంటే 28 డిసెంబర్ రోజు జాయిన్ అయ్యారు ఆయన. బట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఆయన ఈరోజే పార్టీ క్విట్ చేస్తున్నారని చెప్పి ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఐఎమ్ క్విట్టింగ్ వైఎస్ఆర్సిపి పార్టీ, టేకింగ్ బ్రేక్ ఫ్రమ్ పాలిటిక్స్. ఫ్యూచర్ కార్యాచరణ ఏంటో ఆయన చెప్తారంట. సో చాలా జెట్ స్పీడ్లో అయిపోయింది ఇదంతా, జాయిన్ అవ్వడం ఇంకా క్విట్ అవ్వడం. జెట్ స్పీడ్ ఏమైందిరా అని చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్ రీజన్ ఏంటంటే, ఆయన గుంటూరు ఎంపీ టికెట్ ఆశించారు. గుంటూరు డెవలప్మెంట్కి నేను ఎట్లా సహాయపడగలను కూడా తెలుసుకొని ముందుకెళ్తానండి. బట్ నిన్న కృష్ణదేవరాయలు అనే ఒక క్యాండిడేట్ ఉన్నారంట వైఎస్ఆర్సిపి పార్టీలో, ఆయనకి జగన్ గారు ఎంపీ స్థానం ఆయనకి ఇచ్చారంట అక్కడ నుంచి పోటీ చేయమని. సో ఇది అంబటి రాయుడు గారు ఎవరైతే అక్కడ ఎంపీ టికెట్ ఆశించారో గుంటూరు నుంచి, ఆయనకు నచ్చినట్టుంది. సో ఐ థింక్ హీ హ్యాస్ టేకెన్ దిస్ డెసిషన్. అంటే బయట టాక్, క్రికెట్లో కూడా ఒక 3D ప్లేయర్ వల్ల ఆయనకి అన్యాయం జరిగింది అని చెప్పి ఆయన అప్పట్లో అలిగారు. సో ఇప్పుడు కూడా ఒక 3D ప్లేయర్ వల్ల అన్యాయం జరిగినట్టుంది. అంబటి రాయుడు గారు చాలా స్ట్రగుల్ అయ్యారు క్రికెట్లో ఆపర్చునిటీస్ కోసం, కానీ ఫైట్ పెట్టారు. చాలా మంచి క్రికెట్ ప్లేయర్ కూడా అయ్యారు, చాలా రన్స్ కూడా స్కోర్ చేశారు. క్విట్ అవ్వకుండా క్రికెట్లో కంటిన్యూ అయ్యారు. బట్ పాలిటిక్స్లో జస్ట్ 10 డేస్లో ఇలాంటి డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. టెంపరమెంట్ ఉండాలి పాలిటిక్స్ అంటే. అందుకే ఛత్రపతి సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది, రాజకీయం రౌడీజం ఒకటి కాదురా రే అని చెప్పి. రౌడీజం రాజకీయం ఒక్కటి కాదురా రే, క్రికెట్ రాజకీయం ఒకటి కాదన్న అని చెప్పొచ్చు మనం. జస్ట్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చోక్ పుచ్చోక్, 70% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ.